కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో సొసైటీ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఒక పత్రికపై నిప్పులు చెరిగారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో వ్యభిచార గృహాలు నడుస్తున్నాయంటూ ఒక పేపర్లో వచ్చిన కథనాలపై మైలవరం ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక కుటుంబంతో ఆటలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేస్తున్న ఆరోపణలు పేపర్లో వచ్చినవి పూర్తిగా అవాస్తవమని అన్నారు. అలాంటి కథనాలు రాస్తున్న పత్రిక యాజమాన్యానికి వెనుకొండి నడిపిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావుకు సిగ్గులేదా అని దుయ్యబట్టారు. తనపై వైసీపీపై ఎంత బురద చల్లాలని చూసినా అవి ఎక్కువ రోజులు నిలబడవని, నిజం నిలకడగా ప్రజలకు తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం కొండపల్లిలో తగలబడి యువకులకు ఒక 530 బ్లాక్లు ఇస్తే ప్రతి మహిళ దగ్గర ప్రతి కుటుంబం దగ్గర డబ్బులుగా చేసి పట్టాలు ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో 26 పట్టాలు ఇస్తే పారదర్శకంగా పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అర్హతలే చూసుకొని ఇచ్చాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒకసారి కాదు, అర్హతలో మిగిలిపోతే మళ్ళీ ఇవ్వండి అన్నారు. దాని కింద ఇచ్చాక 20 మళ్ళా వస్తే మళ్ళా ఇవ్వమన్నారు. ఇవ్వడానికి మేము సిద్ధం ఉన్నాం. ఈ రకంగా పట్టాలు ఇచ్చి ఇబ్రహీంపట్నం కొండపల్లి 3800 బ్లాక్లు ఇస్తే పట్ట అప్పుడు తెలుగుదేశం హయాంలో ఒక మహిళ వచ్చి మీడియాకి చెప్పింది, నాకు పట్టా ఇవ్వాలంటే లంచం ఇవ్వమని అడిగారట. ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఇవ్వనంటే కనీసం నీ మానవన్న ఇవ్వమని అడిగారట. ఆ అమ్మాయి బహిరంగంగా ఇబ్రహీంపట్నం రింగులో టీవీ ఛానల్స్ అందరికి చెప్పింది, అయ్యంతా ఓ హల్చల్ చేసింది. ఆ రోజు నా పార్టీ మీద ఆ రకంగా మెట్లు ఎక్కింది. కాబట్టి ఈ రోజు వైసీపీ మీద కూడా అదే అమ్మాయిని మనం అడ్డించాలని చెప్పి ఇంటి ప్లాట్ అడిగితే మహిళలు ఏదో అడిగారని చెప్పి నిన్న ఒక పెద్ద కథనం రాసి ఏళ్ళు ఈ బ్రోకర్ జ్యోతి గారు, ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఉమాకృష్ణ గారి పత్రికలో మళ్ళీ దాంట్లో అంట మహిళవాడ నియోజకవర్గ వ్యాప్తంగా వేశ్యాగృహాలు నడుపుతున్నామంట. అంటే వారి అక్కసు ఏ స్థాయిలో ఉందో వాళ్ళు వచ్చా ఆ బేవర్స్ గారిని మీరు ఆలోచించుకోండి. నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో 23 కోట్ల రూపాయలు రుణమేళా చేస్తే నా గురించి పక్క పక్క రెట్లుంటే ఇది నన్ను వదిలేసేవాళ్ళు ఫోటో పెట్టి నన్ను కూర్చోడలేవా? నా పేరు, నా కింద నాయకులు, నా మండల నాయకులు, నా గ్రామ ప్రెసిడెంట్, నన్ను మా వాళ్ళందరూ పేర్లు రాసి వసంత కృష్ణప్రసాద్ కూడా హాజరైనట్టు రాయలేదు. నిన్న మైలవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడు అనుచరులు ఏది ఇక్కడ ఏం చెప్తాడు తెలుసా, ఇక్కడ నుంచి బాలికల్ని కిడ్నాప్ చేయించి బాంబేకో లేకపోతే గల్ఫ్ కో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడని లుచ్చాక రాజ్యాంగ.